ఇక్కడ కనిపిస్తున్న ఆయిల్ ఫామ్ తోట వయసు వచ్చేసి 8 నెలలు ఉంటుంది. మన తెలంగాణ ప్రభుత్వం దీని మీద అయితే మంచి సబ్సిడీ అయితే ఇస్తుంది. ఆయిల్ ఫామ్ మీద 100% సబ్సిడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొక్కలు కానీ, ఎరువులు కానీ, డ్రిప్ సిస్టమ్ కానీ మనకు 100% సబ్సిడీ అయితే ఇస్తుంది రైతులకు. తెలంగాణ రైతుల ప్రతి ఒక్కరికి, ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తానికి కలిపి. ఎందుకంటే మనం ఈ ఆయిల్ పామ్ ఆయిల్ అయితే వేరే దేశాల నుంచి అయితే ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి అది తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే మనకు రైతులకి ప్రోత్సాహాలు ఇచ్చి మనల్ని ఎంకరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మొక్కలు కానీ సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇస్తే రైతులు ఎక్కువ నాటుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇదైతే 4 సంవత్సరాలకి పంట చేతికి వస్తుందని చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు. 4 ఇయర్స్ నుంచి క్రాప్ అయితే మొదలవుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ చెట్లు కూడా చాలా ఏపుగా అయితే పెరుగుతున్నాయి. 8 మంత్స్కి బాగా హైట్ వచ్చినాయి. ఇప్పుడు వర్షాకాలం ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు అగ్రికల్చర్ ఆఫీస్లో అడిగితే మనకు వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. హార్టికల్చర్లో అడిగినా అగ్రికల్చర్లో అడిగినా మనకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. అయితే ఇది 4 ఎకరాలలో ఆయిల్ ఫామ్ అయితే సాగు చేయడం జరిగింది. దీంట్లోనే కొన్ని రకాల మొక్కలు అయితే మనకు రెడ్ శాండల్ కానీ, ఇంకా మామిడి మొక్కలు కానీ, నేరేడు మొక్కలు కానీ సాగు చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు చూపిస్తే చూడండి, ఎవరైనా రైతులు శ్రీగంధం కానీ రెడ్ శాండల్ కానీ నాటుకోవాలనుకుంటే మాత్రం ఈ జూన్లో నాటుకుంటే చాలా మంచి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. మొక్కలు కూడా చాలా చనిపోవు. మనం ఇంకా ఈ వర్షాకాలంలో కాకుండా చలికాలంలో నాటుకున్నట్లయితే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో దాంతోపాటు గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వర్షాకాలంలో ఈ వాన నీటిలో ఎక్కువ లవణాలు కానీ, మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు కానీ అధికంగా ఉండడం వల్ల, ఇంకోటి క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వల్ల ఎండలు కూడా ఉండవు కాబట్టి మొక్క అయితే 90% అయితే చనిపోకుండా బ్రతికే అవకాశం ఉంటుంది. అలాగే మంచి గ్రోత్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా నాటుకోవాలనుకుంటే ఈ విధంగా నాటుకోండి. ఈ మొక్కలు వచ్చేసి మనకు ఫామ్ ఆయిల్ చెట్లు మొక్కకి మొక్కకి మధ్యలో వచ్చేసి 29 ఫీట్లు అయితే ఉందన్నమాట. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి గాను మన అన్న, మన రైతు ఈ విధంగా మనకు నేరేడు మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ, రెడ్ శాండల్ మొక్కలు కానీ నాటడం అయితే జరిగింది. అంటే ఆ గ్యాప్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఫామ్ ఆయిల్ చెట్లు చక్కగా వెళ్ళిపోతాయి కాబట్టి వాటి మధ్యలో ఇవి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పెరుగుతాయి కదా. మన రెడ్ శాండల్ మొక్కలు కూడా చక్కగా వెళ్ళిపోతాయి. ఆ విధంగా నాటడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మొక్కలు వచ్చేసి 5 ఫీట్ల హైట్ అయితే ఉన్నాయి. మంచి హైట్ ఉన్నాయి. ఇట్లా పెద్ద మొక్కలు నాటుకుంటే మనకు కూడా తొందరగా పెరుగుతాయి అన్నమాట. చిన్నగా 2-3 ఫీట్ల మొక్కలు నాటుకుంటే మనకు అది గ్రోత్ రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, 5 నుంచి 5 ఫీట్ల 5.5 ఫీట్ల అడుగులు అయితే ఉందన్నమాట ఒక్కొక్క మొక్క. ఈ వర్షాకాలంలోనే ఇంతకు ముందు నాటుకున్న రైతులు కూడా వర్షాకాలం జూన్లోనే మంచి పశువుల ఎరువు కానీ, వేపపిండి కానీ కలిపి వేసుకోండి. వేసుకుంటే ఎరువులు బాగా ఇస్తే మొక్క కూడా తనకు కావాల్సిన పోషకాలను తీసుకొని తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.